హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కోకోనట్ అండ్ మ్యాంగో పచ్చడి చేసి చూపిస్తానండి. పచ్చడి వచ్చేసి రైస్లో బాగుంటుంది, అలాగే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. మనము రైస్లోకి పప్పుచారు పెట్టుకున్నప్పుడు కానీ, సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ, చారులో కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్. ఆనియన్ ఆఫ్ తీసుకోవాలండి. పచ్చిమిర్చి వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. జింజర్ పీస్ కొంచెం తీసుకోవాలి. అలాగే ఒక మ్యాంగో అండి. తర్వాత వచ్చేసి కొబ్బరి ముక్కలు, ఒక కోకోనట్ కట్ చేసిన పీసెస్. ఒకవేళ మీకు గ్రేట్ చేసుకున్నా ఓకేనండి, నో ప్రాబ్లం, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇవన్నీ మ్యాంగో ఇవన్నీ ముక్కల కింద వేసుకోవాలి. ఆనియన్ కూడా ఇవన్నీ వేసుకుని మిక్సీ జార్లోకి. సాల్ట్ కూడా ఇక్కడ తగినంత వేసేసుకోవాలండి. రుబ్బేటప్పుడు మొత్తం అన్నీ వేసుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి, అలాగే మ్యాంగో పీసెస్, కోకోనట్ పీసెస్ అన్నీ వేసేసుకుని మనం మిక్సీ జార్లో వాటర్ వేయకుండా మిక్సీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఇలా దంచుకుని ఉంటే అలా దంచుకున్నా సరే, మీ ఇష్టం అంటే అలా ఇంకా బాగుంటుంది. అలాగైతే పుల్లపుల్లగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వచ్చేసి. ఒకసారి ట్రై చేయవలసిన మంచి రెసిపీ అండి ఇది. సింపుల్ అండ్ బెస్ట్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాగ రుబ్బేసుకున్న తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవటం ఏంటంటే అసలు ఇంకేం చేయనవసరం లేదు. ఒక తాలింపు కానీ ఏమి చేయక్కర్లేదు, అన్నీ పచ్చివే రుబ్బేసుకోవటమేనండి, అంతేనండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదా, చాలా బాగుంది కదండి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.